తారా తారా ఎలా చూడు ఇదిగో అత్తమ్మ మామయ్య పాత బట్టలు పంపించింది ఒకసారి చూడు ఇవి నాకు సరిపోతాయేమో చూద్దాం ఇది చూడు ఎలా ఉన్నాను కానీ ఉచితంగా ఎలా తీసుకుంటాం పిచ్చిదానా ఉచితంగా అయితే ఏమవుతుంది మనకైతే పరికొస్తుంది కదా ఇటు చూడు నాకు బాగుంది కదా అయ్యో తారా చూడు ఇది కొంచెం లూజ్ గా ఉంది మామయ్య సైజ్ నాకన్నా కొంచెం ఎక్కువ కదా నా సైజ్ కి మార్చుకోవచ్చంటావా ఆ అయితే సరే నా సైజ్ కి మార్చిపెట్టు ఇదిగో చూడు సాయంత్రం త్వరగా వస్తాను నాకు నచ్చిన వంకాయ కూర వండిపెట్టు సరేనా దీని రేట్ ఎంతమ్మా 200 రూపాయలు ఇందులో మీ దగ్గర ఎర్ర రంగు ఉందా అన్నా ఆ చొక్కా ఎంత అవుతుంది ఇదా ఇది 300 రూపాయలు తారా నువ్వేనా నువ్వెక్కడున్నావేంటి లేదు అది ఆయన కోసం కొందామని సరే సరే నాకంతా అర్థమైంది నువ్వేం చెప్పనవసరం లేదు రేపు ఉదయం నువ్వు నాతో పాటు వస్తున్నావు కానీ ఎక్కడికి మన కలల పాఠశాలకి కలల పాఠశాల అవును కలల పాఠశాలకి సరే అక్క పుట్టించినోడు మనని రక్షిస్తాడంటే నమ్మాలి దారుందిలే స్వప్నాల పాఠశాల స్వప్నాల పాఠశాల హే జాగ్రత్త ఈ పని నేను చేస్తానులే నువ్వు బోర్డు అయితే పెట్టేశావు సరే కానీ నీతో బట్టలు కుట్టించుకోవడానికి ఇంతవరకు ఎవరొస్తారు ఎవరైనా ఒక కస్టమర్ వచ్చేసరికి ఇదిగో ఈ బోర్డు పాతదైపోతుంది ఏం కాదు మీరే నా మొదటి కస్టమర్ కాబట్టి నువ్వు నువ్వు నా కోసం చొక్కా కుట్టావా అది కూడా మీ సైజ్తో స్వప్నాల పాఠశాల స్వప్నాల పాఠశాల స్వప్నాల పాఠశాల స్వప్నాల పాఠశాల మిత్రులారా ఈ కథ రావత్ భాటాలోని ఒక్క తారాదే కాదు తనలాంటి ఎంతో మంది పేద మహిళలది వాళ్ళందరూ నేషనల్ పవర్ కార్పొరేషన్ సహకారంతో వాళ్ళ కష్టాన్ని ఇంకా తెలివితేటల్ని ఉపయోగించుకొని ఆకాశపు అంచుల్ని తాకుతున్నారు అక్కడికి చేరుకోవడం సులభమేమీ కాదు ఈ మహిళలందరూ వాళ్ళ కృషితో ఏం నిరూపించారంటే మనసు పెట్టి చేసే ఏ పనిలోనైనా పెద్ద పెద్ద ఫలితాన్ని కూడా రాబట్టుకోవచ్చని ఇంతటితో మా ప్రయాణం ఇక్కడే ముగిసిపోదు ఇంకా ఎంతో ముందుకెళ్తుంటది కృతజ్ఞతలు